కోహినూరు. ఈ పేరు వింటే ఇప్పటికీ ప్రతి భారతీయుడికి ఇది మాదే అన్న గర్వం కళ్ళల్లో కనిపిస్తుంది. ప్రపంచంలో అసలు విలువ కట్టలేని ఒక వజ్రం భారతదేశంలో, అది కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిందని మనలో ఎంతమందికి తెలుసు? ఎన్నో రక్తపాతాలు, త్యాగాలు, గొడవల నడుమ ఎంతో మంది చేతులు మారుతూ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, పర్షియా, ఇంగ్లాండ్ వంటి ఎన్నో దేశాలలో వందలాది సంవత్సరాలు ఉన్న ఈ అపార చరిత్ర కలిగిన కోహినూరుకి మూలాలు అన్నీ మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నాయి. అయితే ఇంతటి విలువైన వజ్రం బ్రిటిష్ వాళ్లకు ఎలా సొంతమైంది? మధ్యలో ఎన్ని దేశాలు తిరిగింది? ఎంతమంది చేతులు మారింది? తిరిగి భారతదేశంకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇలాంటి ఎన్నో విషయాలను గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వజ్రం యొక్క రక్తపు చరిత్రను గురించి తెలుసుకోవాలంటే 13వ శతాబ్దానికి వెళ్ళాలి. 13వ శతాబ్దంలో కాకతీయుల పాలనలో ఉన్న గోల్కొండలోని కృష్ణానది దక్షిణ తీరాన ఉన్న కొల్లూరు మైన్స్లోని త్రవ్వకాలలో బయటపడింది ఈ కోహినూరు. కాకతీయులకు దొరికిన ఈ వజ్రం వాళ్ళ క్యాపిటల్ సిటీ అయిన వరంగల్, అంటే అప్పటి ఓరుగల్లులో ఉన్న భద్రకాళి అమ్మవారి ఎడమ కంటిలో ఈ వజ్రాన్ని ఉంచడం జరిగింది. అప్పుడు దాని బరువు 793 క్యారెట్లు, అంటే 158.6 గ్రాములు. అప్పట్లో ప్రపంచంలో వజ్రాలు దొరికే ఒకే ఒక్క దేశం మన భారతదేశం. ఇదే ప్రపంచ దేశపు రాజులను భారతదేశం వైపు తొంగి చూసేలా చేసింది. పద్నాలుగవ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానేట్ ఖిల్జీ డైనాసిటీ పాలనలో ఉండేది. ఖిల్జీ డైనాసిటీలో రెండవ రాజైన అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశాన్ని దోచుకోవడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా వరంగల్లో జరిగిన దోపిడీలో అల్లావుద్దీన్ ఖిల్జీ అమ్మవారి దగ్గర నుండి కోహినూరు వజ్రాన్ని దోచుకున్నాడు. ఇలా దోచుకున్న ఈ వజ్రం తర్వాత ఢిల్లీ సుల్తానేట్ను పరిపాలించిన ప్రతి రాజు దగ్గర ఉండడం జరిగింది. 1526వ సంవత్సరంలో జరిగిన బ్యాటిల్ ఆఫ్ పానీపట్లో అప్పటి ఢిల్లీ సుల్తానేట్ రాజు అయిన ఇబ్రహీం లోడీపై ముఘల్ ఎంపరర్ అయిన బాబర్ విజయాన్ని సాధించుకుని కోహినూరుని సొంతం చేసుకున్నారు. ఇలా ముఘల్ సామ్రాజ్యం భారతదేశంలోకి వచ్చాక వజ్రాల విలువ ప్రపంచ దేశాలకు తెలియడం మొదలైంది. అయితే అప్పటి వరకు కోహినూరుకి ఆ పేరు రాలేదు. బాబర్ తన బయోగ్రఫీ అయిన బాబర్ నామాలో ఈ వజ్రం విలువను ప్రచురించి ప్రపంచానికి కోహినూరు గురించి తెలిసేలా చేశాడు. అప్పటి నుండి ఈ వజ్రంని బాబర్స్ డైమండ్ అని పిలిచేవారు. బాబర్ చనిపోయాక ఈ వజ్రం తన కొడుకైన హుమయూన్కు చేరింది. ఈ వజ్రం తన దగ్గర ఉన్నంతకాలం హుమయూన్ ఎన్నో కష్టాలను అనుభవించాడు. ఇదంతా కళ్ళారా చూసిన హుమయూన్ కొడుకు అయిన అక్బర్ ఆ వజ్రంని తనకు సొంతమైనప్పటికీ ఎప్పుడు దానిని పెట్టుకోకుండా ట్రెజరీలో లాక్ చేసి ఉంచేవాడు. తర్వాత అక్బర్ మనవడు అయిన షాజహాన్ దానిని ఖజానా నుండి బయటికి తీసి ధరించడం జరిగింది. 1628లో ముఘల్ రాజు అయిన షాజహాన్ ఒక వజ్ర సింహాసనాన్ని నిర్మించుకున్నారు. ఆ సింహాసనాన్ని నిర్మించడానికి 7 సంవత్సరాలు, తాజ్మహల్ కట్టడానికి ఆయన ఖర్చుకు 4 రెట్లు ఎక్కువ ఖర్చు అయింది. ఈ సింహాసనానికి ఉపయోగించిన వజ్రాలలో 2 అత్యంత విలువైన రాళ్లను ఉపయోగించారు. అందులో ఒకటి ముఘల్ రూలర్స్ అత్యంత విలువైనదిగా భావించే టిమ్మర్ రూబీ, ఇంకొకటి కోహినూరు వజ్రం. కోహినూరుని ఆ సింహాసనంలోని టాప్ ప్లేస్లో ఉన్న ఒక నెమలి తలపై ఉంచడం జరిగింది. దీని తర్వాత ముఘల్ ఎంపైర్ ఏషియాలోనే ధనవంతమైన సామ్రాజ్యంగా మారింది. కానీ ఇంత ధనం ఉన్నప్పటికీ షాజహాన్కి కష్టాలు తప్పలేదు. తన సొంత కొడుకు అయిన ఔరంగజేబ్ షాజహాన్ను ఆగ్రా ఫోర్ట్లో బంధించడం జరిగింది. తర్వాత ఔరంగజేబ్ ముఘల్ డైనాసిటీకి రాజు అయ్యాడు. ఆ వజ్రం షైనింగ్తో, కట్తో సాటిస్ఫై అవని ఔరంగజేబ్ హార్టెన్సియో బార్జియా అనే రాళ్ల వర్తకుడిని తప్పించి వజ్రాన్ని మంచి షేప్లో కట్ చేసి ఇంకా షైనింగ్ వచ్చేలా చేయమన్నాడు. కానీ హార్టెన్సియో నిర్లక్ష్యంగా డైమండ్ని కట్ చేసి 793 క్యారెట్లు బరువు ఉన్న వజ్రంని 186 క్యారెట్స్కి కట్ చేసేశాడు. తర్వాత కొంతకాలం ఔరంగజేబ్ ఈ వజ్రాన్ని షాజహాన్ను బంధించిన ప్రదేశంలో కిటికీ దగ్గరగా ఉంచాడు. ఈ వజ్రం రిఫ్లెక్షన్ వలన ఏర్పడిన తాజ్మహల్ ప్రతిబింబాన్ని వజ్రంలో చూస్తూ షాజహాన్ కాలం గడిపేవాడు. తర్వాత ఔరంగజేబ్ తన క్యాపిటల్ అయిన లాహోర్లోని బాద్షాహీ మాస్క్లో ఈ వజ్రాన్ని ఉంచాడు. 1739వ సంవత్సరంలో ఔరంగజేబ్ మనవడైన ముహమ్మద్ షా పాలనలో ఢిల్లీని నాదిర్షా అనే పర్షియా రాజు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించాడు.
నాదిర్ షా ఆర్మీ ఆ నెమలి సింహాసనంతో సహా మొత్తం ముఘల్ ట్రెజరీని అంతా దోచుకుంది. ఇలా దోచుకోవడానికి వాళ్ళు 700 ఏనుగులను, 4000 ఒంటెలను, 12000 గుర్రాలను ఉపయోగించుకున్నారంటే ఎంత సంపదను దోచుకున్నారో మనం ఊహించుకోవచ్చు. ఇన్ని దోచుకున్నప్పటికీ కోహినూరు మాత్రం నాదిర్ షాకి కనిపించలేదు. దానికి కారణం మొహమ్మద్ షా దానిని ఎవరికంటా పడకుండా తన తలపాగారో దాచుకునేవారట. అయితే ఈ విషయం మొహమ్మద్ షా దగ్గర పనిచేసే ఒక పనివాడికి మాత్రమే తెలుసు. ఎలానో రాజ్యం నాదిర్ షా చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆయన మెప్పును పొందడం మంచిదని ఆ పనివాడు మొహమ్మద్ షా రహస్యాన్ని నాదిర్ షాకు చెప్పేస్తాడు. ఆ కోహినూరుని ఎలా అయినా సంపాదించుకోవాలని నాదిర్ షా ఒక పథకం వేసి మొహమ్మద్ షాను భోజనానికి ఆహ్వానిస్తాడు. ఫ్రెండ్షిప్ ఆఫర్ చేస్తున్నా అని మొహమ్మద్ షాను నమ్మించి వాళ్ళ స్నేహానికి గుర్తుగా తలపాగాలు ఎక్స్చేంజ్ చేసుకుందాం అని చెప్తాడు. ఆఫర్ని రిజెక్ట్ చేయలేని మొహమ్మద్ షా తలపాగాను నాదిర్ షాకి ఇచ్చేస్తాడు. తర్వాత తన గృహానికి చేరుకున్న నాదిర్ షా తలపాగాలో ఉన్న వజ్రం యొక్క ప్రకాశాన్ని చూసి ఆశ్చర్యపోయి దానికి కోహ్ ఈ నూర్ అని పేరు పెడతాడు. పర్షియాలో కోహి అంటే మౌంటైన్, నూర్ అంటే లైట్, అంటే మౌంటైన్ ఆఫ్ లైట్స్ అని దాని అర్థం. అప్పుడే కోహినూరుకి ఆ పేరు వచ్చింది. అక్కడే ఉన్న నాదిర్ షా భార్య ఆ వజ్రాన్ని చూసి దాని విలువను ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక బలవంతుడు 4 రాళ్లను 4 దిక్కులకు విసిరితే ఆ రాళ్ళు ఎంత దూరం వెళతాయో ఆ స్పేస్ మొత్తాన్ని బంగారంతో నింపినా ఈ వజ్రానికి సమానం అవ్వదు అని వివరిస్తారు. ఇదే చరిత్రలో మొట్టమొదటిసారి కోహినూరుకు కట్టిన విలువ. ఇలా కోహినూరు ఆఫ్ఘనిస్తాన్లో 70 సంవత్సరాలు ఉండి ఎన్నో రక్తపాతాలకు కారణమైంది. ఇందులో భాగంగా ఒక తండ్రి తన సొంత కొడుకుని గుడ్డివాడిని చేస్తే ఇంకొకరు తన రాజు తలను కరిగిన బంగారంతో కాల్చేశారు. ఇలా ఎంతో హింస తరువాత అహ్మద్ షా అబ్దాలీ చేతుల్లోకి ఈ కోహినూరు వెళ్ళి ఆగింది. తరువాత అబ్దాలీ వారసుడు అయిన షా షూజా దురానీ 1813లో కోహినూరుని ఇండియాకి తిరిగి తీసుకువచ్చి అప్పటి లాహోర్కి రాజు అయిన రంజిత్ సింగ్ చేతిలో పెట్టి ఆఫ్ఘనిస్తాన్ని తిరిగి సంపాదించుకోవడానికి సహాయాన్ని అర్థిస్తాడు. సంవత్సరంలో చావు బ్రతుకుల మధ్య ఉన్న రంజిత్ సింగ్ కోహినూరు వజ్రాన్ని పూరి జగన్నాథస్వామి ఆలయానికి ఇవ్వాలని నిశ్చయించుకుంటారు. కానీ అప్పటికే భారతదేశాన్ని ఆక్రమిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం కోహినూరు గురించి తెలుసుకుని రంజిత్ సింగ్ చనిపోయాక లాహోర్ను ఆక్రమించుకోవడానికి నిశ్చయించుకుంటుంది. అప్పట్లో రంజిత్ సింగ్ కుమారుడైన దులీప్ సింగ్ 10 సంవత్సరాల బాలుడు కావడంతో బ్రిటిష్ ప్రభుత్వం ట్రీటీ ఆఫ్ లాహోర్ అనే పేరుతో లాహోర్తో సంధి జరపడానికి ఒప్పుకుంటుంది. ఈ ట్రీటీ ఆఫ్ లాహోర్లో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం లాహోర్ను ఆక్రమించకుండా ఉండటానికి కోహినూరు వజ్రాన్ని బ్రిటిష్కి ఇవ్వాలని దులీప్ సింగ్ సంతకాన్ని తీసుకుంటుంది. అతి చిన్న వయసులో ఉన్నప్పుడు దులీప్ సింగ్ ఇంగ్లాండ్కు వెళ్ళి కోహినూరు డైమండ్ని క్వీన్ విక్టోరియాకి అందజేయడం జరిగింది. ఇలా ఏప్రిల్ 6వ తేదీన 1850వ సంవత్సరంలో కోహినూరు భారతదేశపు అంచులను దాటి శాశ్వతంగా బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ముఘల్ స్టైల్ కట్తో సాటిస్ఫై అవని క్వీన్ విక్టోరియా మళ్లీ కోహినూర్ని కట్ చేయించారు. ఇలా కట్ చేయగా ప్రస్తుతం కోహినూరు యొక్క బరువు 108.93 క్యారెట్లుగా మారింది. 13వ శతాబ్దంలో కోహినూరు గురించి ఒక వ్యక్తి ఇలా రాశాడు, ఎవరైతే ఈ కోహినూరుని ధరిస్తారో వాళ్ళు ప్రపంచాన్ని సొంతం చేసుకుంటారు, కానీ ఎన్నో బాధలను అనుభవిస్తారు. కేవలం భగవంతుడు కానీ అర్హత ఉన్న స్త్రీ మాత్రమే దీనిని ధరించి చిలకాలం బ్రతకగలరు అని రాశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న క్వీన్ విక్టోరియా బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలోని ఆడవాళ్లు మాత్రమే దీనిని ధరించాలి అని స్పష్టం చేశారు. అలా ఈ వజ్రాన్ని ధరించిన వారు క్వీన్ విక్టోరియా, క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మేరీ అండ్ క్వీన్ ఎలిజబెత్. ఇలా ఎన్నో చేదు యుద్ధాలు, రహస్యాలు, మోసాలు, త్యాగాలకు కారణమయ్యి ఈనాడు ఎంతో ప్రఖ్యాత ప్రాముఖ్యత తెచ్చుకొని ఎంతోమంది రాజుల తలరాతలు మార్చిన ఈ కోహినూరు యొక్క చరిత్రను ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాలి.